గైగ్లూరు మండలంలో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మీదగా ప్రతి గ్రామ గ్రామంలో కూడా కనీసం 400 నుండి 500 మొక్కలు రహదారుల వెంట వేసి మొక్కలు పెంచే కార్యక్రమం జగనన్న పచ్చదారణం కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని దైగూరు మండలంలో ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది। ప్రతి గ్రామంలో కూడా చక్కని ఈ పచ్చని మొక్కలు పెంచి మనిషికి మనుగడకు మనకు అన్ని రకాల ఉపయోగపడేటువంటి ఈ మొక్కలు మంచి ఆక్సిజన్ ఇస్తాయి, మంచి నీళ్ళని ఇస్తాయి, అనేక ఫలాలు ఇస్తాయి, అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఈ రోజున ప్రపంచమంతా కూడా కరోనా అనేటువంటి రక్షస కొరల్లో చిక్కుకొని ప్రజలందరూ కూడా విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి। అందుకు మొక్కల పెంపకం కూడా ఒక మంచి కార్యక్రమం। ఈ మొక్కల పెంపక కార్యక్రమం మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం, మొక్కలు ఏ గ్రామంలో అయితే మొక్కలు నాటుతామో ఆ మొక్కలు సుమారు 10 మాసాలు బ్రతికేంత వరకు కూడా ఆ గ్రామంలో ఒక వ్యక్తికి నీళ్లు పోసి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చూసుకునేందుకు కూడా కొంత మొత్తాన్ని చెల్లించి ఈ మొక్కల్ని కాపాడమనేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వం తరపున ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది। మొక్కలు పెట్టడమే కాదు, మొక్కలు పెంచడానికి కూడా ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి మరి కొంత ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి కూడా చూస్తుంది ఈ రోజు। అంటే ఈ మొక్కల పెంపకం అనేది ప్రాధాన్యతను సంతరించుకొని ప్రతి మొక్క కూడా ప్రతి గ్రామంలో 400 నుండి 500 మొక్కల వరకు వేస్తారు, ఇంకా కావాలంటే కూడా గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది। కానీ ప్రతి 100 మొక్కలు కూడా కనీసం 100కి 95 మొక్కలు పెరగాలి, బ్రతకాలి, బ్రతికించుకోవాలి। దానికి ప్రధానం ప్రత్యేకంగా ఒక వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పి పెంచడం కూడా జరుగుతుంది।